వెరీ గుడ్ వెరీ గుడ్ పాట చాలా చక్కగా పాడారా అయ్ బాబోయ్ మీరు ఇనేసారే కండి ఆయనే కాదు నేను కూడా విన్నాను అయితే మా అమ్మకి తెలిసిపోద్ది నా పంప రేగిపోతుంది ఒరేయ్ రమణ రేపు పొద్దునే నీకు ఒక రికార్డ్ ప్లేయర్ రికార్డ్ ఇస్తాను అది తీసుకెళ్ళి మీ అమ్మకి వినిపించు దెబ్బతో పాటలంటే అసహ్యం పోద్ది మళ్ళీ మళ్ళీ వినాలంటుంది అర్థమైందా డౌట్ ఏమైనా ఉంటే అడగొచ్చు ఆ పాట వింటే మా అమ్మ ఎందుకండి అలాగంటది నువ్వు ఒకడివే నీకు అన్ని డౌట్లరా నీకెందుకు నువ్వు వినిపించు ఇప్పుడు వెళ్ళి పడుకో వెళ్ళి పడుకో ఎందుకంటే ఆ రమణని ఊరికి రెచ్చగొడతారు నేనా ఇది మరీ బాగుంది వాడు బ్రహ్మాండంగా పాట పాడితే ఎంకరేజ్ చేయడం కూడా తప్పేనా అది కాదండి వాళ్ళ అమ్మగారికి ఇష్టం లేని పని మీరెందుకు చేయిస్తారు చాలే ఊరిక ఎప్పుడో ఏదో జరిగిందని ఎంతకాలమని భయపడుతుంది అదేమిటండి దెబ్బతిన మనిషి కాబట్టి ఆవిడ జాగ్రత్తలు ఆవిడ ఉంటుంది ఆవిడ జరిగింది వాళ్ళ కొడుకు జరగకూడదని వాడిని పాటల జోలికి అమ్మాయిల జోలికి వెళ్ళొద్దంటుంది కానీ ఆవిడ వద్దన్న ఆ రెండు మనమ్మయ్య వాడికి నేర్పేలా ఉంది రేపు జరగకూడదు ఏమైనా జరిగింది అనుకోండి అన్ని విధాలు తప్పు మందే అవుతుంది అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంట వెంటనే అమ్మాయికి పెళ్లి చేసేద్దాం సరే నీ నోటీస్ మీద నేను సంతకం పెట్టేస్తున్నాను సంతకం కాదండి సంబంధం చూడండి ఓకే ఇక నుంచి అదే పని మీద ఉంటాను కొలు కొలు అంటే కోకిల పాడెను పాట ఎందవన ఎలో ఎలో అంటూ పాడెను ఇంకి పాట కొమ్మరిమ్మ కొలు కొలు అంటే కోకిల పాడెను పాట ఎందవన ఎలో ఎలో అంటూ పాడెను ఇంకి పాట నీ ఎదలో నా గుండె పలికే జీవితమే మన పాట పాడుకుంటా ఈ జన్మ పాట పొదుగురు పాడని పాట కొమ్మరిమ్మ కొలు కొలు అంటే కోకిల పాడెను మాస్టర్ గారు ఈ పాట అంటే నువ్వు హ్యాపీ అవుతావు అన్నారమ్మా అందుకే పెట్టాను ఇంకొకసారి ఇంట్లో పాట అనేది వినిపించిందో నేనేం చేస్తానో నాకే తెలీదు వెళ్ళి ఇక్కడి నుంచి ఎన్ని మెట్లెక్కినా కానీ రాదేమయ్యా అయ్యా రెండు నేత్రములు ఒక లెగ్గు లేని బెగ్గండి బాబు 2 రూపాయలు దానం చేసి డైరెక్ట్ గా తార రోడ్డు మీద సర్కారుకి వెళ్తానికి ట్రై చేయండి బాబు ఎడో కొండలా నీకు ఎదవ బతుకేంటి బాబు అడుక్కోవడానికి అర్థం పర్థం ఉండాలయ్యా నువ్వు చేస్తున్న ఎదవ పనికి నిన్ను ఇక్కడికిక్కడ నరికేద్దాం ఉంది కానీ గుడైపోయింది బాబు నీకు కర్మేంటి బాబు నీకు కర్మేంటి బాబు అర్థం పర్థం లేకపోవటం ఏంటి నాకు ఎరముష్టి పాల నుంచి మళ్ళీ పెళ్లి సంబంధం వచ్చిందిరా మరి అక్కడికి వెళ్తానికి షార్జీలు గట్ర కావాలి కదా అందుకని ఈ ఐడియా ఇచ్చారన్నమాట మళ్ళీ పెళ్లి సంబంధం వచ్చిందా అమ్మో అంటే ఈ చొక్కా కలిసి వచ్చింది అన్నమాట నేను ఈ చొక్కా అయ్యను నేను పెళ్లి సంబంధం నాకు నీకు కాదు అవతల ఫస్ట్ టైం అయిపోతుంది చొక్కా అయిపో ఒక చొక్కా గుట్టించుకోవచ్చుగా తినాలండి జేబులు వేసుకోకూడదు నేను తెలియదు తక్కువని కాదు కొట్టు పెట్టాం కొట్టి డబ్బులు వస్తాయి ఇక అనవసరంగా ఆలస్యం చేయపోక ఈ పిల్ల నాకు మెచ్చేసింది అనవసరంగా తొందరపడి పిల్లకి పని రేకండి ఏంటంటే అమ్మాయి ఒక కన్ను లేదండి ఇంకో కన్ను ఉందిగా నోరు బాగా చిన్నదండి తక్కువ అన్నం తింటది అమ్మాయి బాగా పుట్టిదండి బాబు జుట్టు అందుదిలే ఇదిగో ఆ పిల్ల సంగతి నాకు వదిలేసాయి పెళ్ళకి నా గురించి చెప్పు సోదర సోదరి మళ్ళారా మా అయ్య గారి గురించి 2 ముక్కల్లో చెప్పాలంటే ఈ మండలంలో మా అయ్య గారు చేయని హోల్సేల్ వ్యాపారం లేదు హోల్సేల్ గా కొబ్బరికాయ వ్యాపారం మా అయ్య గారిదే అంతేకాదు హోల్సేల్ గా బెల్లం వ్యాపారం మా అయ్యగారిదే అంతేకాదు హోల్సేల్ గా ధాన్యం వ్యాపారం మా అయ్యగారిదే అంతేకాదు ఆ చొక్కా సంగతి నాకు తెలియదు అంటే ఆ వేసుకున్న చొక్కా ఆయనది కారా అలా అడ్డదిడ్డమైన ప్రశ్న లేకండి ఆ చొక్కా ఆయన దగ్గర నాకేంటి కాకపోతే నాకేంటి
అసలు చొక్కా కూడా అంటే అదేనండి బాబు నా కర్మ మీరేం చెప్పమన్నా చెప్తాను గానీ ఆ చొక్కా గురించి నా కుతికి మీద కత్తి పెట్టానని చెప్పనండి బాబు అంటే ఆ ఇరు చొక్కా ముష్టడుకు వేసుకొచ్చాడు అన్నమాట ముష్టడుకు వేసుకొచ్చాడు శవం మీద తీసుకొచ్చాడు నాకు తెలియదండి బాబు మీకు దండం పెడతాను ఆ చొక్కా గురించి నన్ను అడగొద్దండి మీ కాళ్ళు లే 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 బాబోయ్ లే లే ఆ ప్లేట్ అక్కడ పెట్టు నడు బయటికి నడు నడు బయటికి నువ్వు కూడా నడు నడుస్తాను బాబు నడు నానా అసలు ఆ చొక్కా గురించి అక్కడ ఎందుకు ప్రస్తావన తెచ్చావు నేను చొక్కా గురించి ఎప్పుడు మాట్లాడానండి అవునన్నా నువ్వు నా చొక్కా గురించి మాట్లాడలేదు నా పెళ్లి చెడగొట్టలేదు నేను ఆ చొక్కా నాదండి ఈ చొక్కా నీదే నేను చెప్పలేదే అయ్యో అసలు నేను చొక్కా చెప్పలేదే ఒరే రమణ ఏంటత్తయ్యా ఈ రోజు క్యారియర్ అబ్బాయి రాలేదు కాలేజీకి వెళ్ళి ఈ భోజనానికి ఇచ్చేసరా సరే అయ్య బాబోయ్ అక్కడ ఆడపిల్లలు ఉంటారు ఒరే ఒరే ఈ రోజుల్లో ఆడపిల్లలే మగవాళ్ళని చూసి భయపడటం లేదు ఆ ఆడపిల్లల్ని చూసి భయపడే నువ్వే మగాడివిరా ఇలాగైతే రేపు నిన్నే ఆడపిల్ల పెళ్లి చేసుకుంటుందిరా ఆడపిల్ల ఈ క్యారియర్ ఇచ్చితే మగాడని సర్టిఫికెట్ ఇస్తారా ఆహా సరే డ్రర్